ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ తాళ్లపాక గురుదేవ నమో నమస్తే. అన్నమయ్య పదయజ్ఞం సభక్తికంగా సమర్పిస్తున్న అన్నమయ్య సంకీర్తన వేదం కార్యక్రమంలోని 6వ భాగానికి అందరికీ స్వాగతం. అచ్చమైన తెలుగు పదాలను అందమైన సంకీర్తనలుగా వెలయించి శ్రీవెంకటేశ్వర స్వామివారికి సంకీర్తన సుమమాలను సమర్పించిన భక్తాగ్రగణ్యుడు తెలుగువాడైన మన అన్నమయ్య. అన్నమయ్య పదపారిజాతాలను వారం వారం ఆస్వాదిస్తున్న మనం ధన్యులం. ఈ వారం మనం ఆస్వాదించబోయే చక్కటి సంకీర్తన ఇన్నియు ముగిసెను ఇటు నీలోననే. ఈ సంకీర్తనను శ్రావ్యంగా ఆలపించి మనకు అందిస్తున్నవారు శ్రీమతి శ్రీ విద్యా జానకీరామన్ గారి శిష్య బృందం. శ్రీవెంకటేశ్వరి స్వామివారి విశ్వరూపకత్వాన్ని అన్నమయ్య ఈ సంకీర్తనలో అద్భుతంగా ఆవిష్కరిస్తున్నాడు. ఓ వెంకటేశ్వర, ఇన్నియు ముగిసెను ఇటు నీలోననే, పన్ని పరుల చెప్పగా చోటేది. ఇక్కడ యావత్ సృష్టి, యావత్ విశ్వము, ఈ బ్రహ్మాండమంతా స్వామిలో అంతర్భాగంగా ఉంది. ఇక ఇతరం ఏమని చెప్పగా వచ్చు? స్వామిని మించి ఏదైనా ఉన్నదా? అంటే స్వామిని దాటి ఏదైనా ఉన్నదా? అంటే ఏదీ లేదు అంటున్నాడు అన్నమయ్య చరణాలలో ఎంతో అందంగా. కుందని నీ రోమకూపంబులలో గొందుల బ్రహ్మాండ కోట్లట. ఓ స్వామి, నీ రోమకూపములలో అంటే నీ శరీరంలోని వెంట్రుకలలో అనేకమైనటువంటి బ్రహ్మాండాలు అలరి ఉన్నాయి. ఇక నిన్ను మించినది ఏముందయ్యా? ఎందరు బ్రహ్మలో, ఎంత ప్రపంచమో, ఇందు పరులమని ఎంచగనేది? అనేకమంది బ్రహ్మలు వచ్చారు, పోయారు. అలాగే ఈ ప్రపంచం అనేకమైన మార్పులకు లోనవుతూ ముందుకు వెళుతుంది. కానీ ఇవన్నీ కూడా నీలో అంతర్భాగంగానే ఉన్నాయి స్వామి. కాబట్టి నిన్ను కాదని ఏదైనా ఒక విషయం, ఏదైనా ఒక వస్తువు ఉన్నదా? లేనే లేదు అని అంటున్నాడు అన్నమయ్య మొదటి చరణంలో. ఇక నీ కొనచూపున నెరి కోటి సూర్యులేక మగుచు ఉదయింతురట. స్వామి, నీ యొక్క కంటి కొనచూపులో అనేకమంది సూర్యులు ఉదయించి ప్రకాశిస్తున్నారు. నీ కాయమెంతో, నీ ఉనికేదో, ఇక పరులను ఏమని చెప్పగా వచ్చయ్యా? ఈ ప్రపంచమంతా నీలో అంతర్భాగంగా ఉండి ప్రకాశిస్తున్నప్పుడు నిన్ను కానిది ఏదైనా ఉందా అని అన్నమయ్య ప్రశ్నిస్తున్నాడు రెండవ చరణంలో. ఇక మూడవ చరణంలో, జీవకోటి నీ చిన్ని మాయలో ప్రోవులగుచు నటుపొడమెనట. ఈ యావత్ జీవరాశి కేవలం మానవులే కాదు, జీవమున్న ప్రతి ప్రాణి నీ చిన్ని మాయలో ప్రోపులగుచు, నీ మాయలో అంతర్భాగంగా ఉంటూ కాలంతో పాటు ముందుకు సాగుతున్నాయట. ఇక ఇతరము ఏమని చెప్పేదయ్యా? ఓ శ్రీవెంకటేశ్వరా, చెప్పగ నీవెంతో ఆవల పరులకు ఆధిక్యమేది? నిన్ను కాకుండా ఎవరైనా ఇతరులు ఈ సృష్టిని ఆధిక్యంతో పరిపాలించగలరా? లేనేలేదు. కారణం, సృష్టిలోని ప్రతి వస్తువు, ప్రతి విషయము, ఈ భువన భాండారాలు, ఈ ప్రపంచము, యావత్ సృష్టి నీలో అంతర్భాగంగా అలరుతున్నప్పుడు ఇక ఇతరము అనే పదానికి, ఇతరము అనే విషయానికి ఏమాత్రం చోటు లేదు. కాబట్టి ఈ భువన భాండారాలను పరిపాలిస్తున్న ఓ శ్రీవెంకటేశ్వర, నీ కీర్తి ఎంతో విశాలమైనదయ్యా. అటువంటి కీర్తిమంతుడవైన నిన్ను నేను శరణు వేడుతున్నాడు అని అన్నమయ్య భక్తితో విన్నవిస్తున్నాడు. ఎంత చక్కటి సంకీర్తన అండి, ఎంత చక్కటి భావుకత. అన్నమయ్య భావుకత ప్రపంచంలో మనం ఆనందంతో పరవశిద్దాం.
ఆ భావుకతతో శ్రీవెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యక్షం చేసుకుందాం. వచ్చేవారం మరో చక్కటి సంకీర్తనలో అన్నమయ్య సంకీర్తన వేదం కార్యక్రమంలో కలుద్దాం. సర్వం శ్రీవెంకటేశ్వరార్పణమస్తు.